ఇక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వేగంగా పావులు కదుపుతోంది. దీనికి సంబంధించి 2 సుఖోయ్ యుద్ధ విమానాలని సిద్ధం చేశారు. డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్ లో సుఖోయ్ SU-30 చక్కర్లు కొట్టింది. త్వరలోనే వైమానిక స్థావరానికి ఇవి చేరుకోనున్నాయి. సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా భారత్ కదులుతోంది. డెహ్రాడూన్ జాలీ గ్రాంట్ ఎయిర్పోర్ట్లోని సివిల్ ఎయిర్ఫీల్డ్ ను భారత వైమానిక దళం అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఇక్కడి నుంచి 2 సుఖోయ్ యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. ఇప్పటికే సుఖోయ్ SU-30 యుద్ధ విమానం ఎయిర్పోర్ట్ మీదుగా చక్కర్లు కొట్టింది. సాధారణ ప్రక్రియలో బిల్ను యాక్టివేట్ చేస్తున్నామని, ఇక్కడి నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను 2 రోజుల పాటు నడపనున్నామని ఐఏఎఫ్ తెలిపింది. 2 రోజుల్లో ఈ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్న అనంతరం 2 యుద్ధ విమానాలు తిరిగి వైమానిక స్థావరం చేరుకుంటాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో ఇటీవల చైనా గగనతల ఉల్లంఘనకు పాల్పడుతున్న నేపథ్యంలో పొరుగుదేశానికి దీటైన బదులు ఇచ్చేందుకు భారత్ ఈ చర్య చేపడుతున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్తో ఉన్న దాదాపు 4,000 కిలోమీటర్ల సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని భారీ ఎత్తున మోహరించింది. చైనా సైన్యం మోహరించిన సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశానికి బలమైన సంకేతాలు ఇచ్చేందుకు భారత వైమానిక దళం తన యుద్ధ విమానాలను రంగంలోకి దింపింది.